అయిపోయిందా డాక్టర్? అయిపోయింది సార్. ఈ వార్డులో ఉన్న పేషెంట్స్ అందరిని వేరే వార్డుకి షిఫ్ట్ చేయండి. ఈరోజు డ్యూటీలు ఎంతమంది ఉన్నారు? 20 మంది సార్. అందరూ వెళ్ళిపోండి. ఎవరికైనా కావాలంటే ఫోన్ చేసుకో, దమ్ముంటే వచ్చి నిన్ను తీసుకెళ్ళమంటాను. ఆల్ ది బెస్ట్. ప్రతి నా కొడుకు హాస్పిటల్కి రావటం పారిపోవటం కామెడీ అయిపోయింది. బంగారం చాలా మంచోడమ్మా, ఒప్పుకోమ్మా, ప్లీజ్ మా. లేవే లే. ఏంటమ్మా నువ్వు నిజంగా కలవరిస్తున్నావా లేక మ్యాటర్ నాకు చెప్పడానికి ట్రై చేస్తున్నావా? ఏ మ్యాటర్మా? గంగారం గంగారం అంటూ కలవరిస్తున్నావు, లవ్ చేస్తున్నావా, పెళ్లి చేసుకుంటావా? లేవే. నేను పెళ్ళే వద్దంటుంటే నువ్వు పెళ్లి వైపు ట్రావెల్ చేస్తావేంటి? కూడా పెళ్ళై ఉంటే ఆయన మాటలు మనం వినేవాళ్ళమా? కూడా మనవాళ్ళుంటే ఇంట్లో ఉన్న మీ అమ్మమ్మకి ఆవిడకి తేడా ఏముంటుంది? సంసారికి మంచి చెడు చెప్పేదెప్పుడు సన్యాసేనే. దగ్గర నుంచి ప్రపంచంలో ఉండే అందరూ ఫాదర్స్, నన్స్, మాంగ్స్ ని మనం ఎందుకు గౌరవిస్తున్నాం? పెళ్లి చేసుకోలేదు కాబట్టే. సో బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళెవరూ పెళ్లి చేసుకోరు. స్కూటీ కీస్ వద్దమ్మా, ఆయన పడుకుని ఉంటారు. ప్రామిస్ చేయి, పెళ్లి చేసుకోనని ప్రామిస్ చేయి. కోను. ఏయ్ చేయి. तब तक हिंदुस्तान को बर्बाद ना कर दूं, चैंटी लेन नहीं सोऊंगा, और हां तुम लोगों को भी चैंटी नहीं सोने नहीं दूंगा. सर अलकायदा मेंबर ఒకడు దొరికాడు, వాడి దగ్గర 100,000 డాలర్స్ దొరికాయి. ఇండియాలో సీరియల్ బ్లాస్ట్లకు ప్లాన్ చేశారు. వీళ్ళ హిట్ లిస్ట్ లో సీఎం కూడా ఉన్నాడు. ఈ విషయం మీడియాకి రివీల్ చేద్దామా సార్? ఇందాక వచ్చేటప్పుడు చూసిన వాడేనా సార్? అవును. వాడి పేరేంటి? రషీద్ ఫ్రమ్ కరాచీ. వాడు మిలిటెంట్ కాదు సార్. అరే వాడు చెప్తున్నాడు కదా. వాడు రషీద్ కాదు, ఇప్పుడే తెలియజేస్తాను. ఏంటి సార్ ఇది? ఏ గంగరా, దీన్ని డీటెయిల్గా చెక్ చేయండి. అల్ఖైదా కథ తెలిసిపోయింది. కాదు సార్. ఏ పక్క తప్పకండి. ఒకటే క్వశ్చన్ రషీద్, నీ పేరేంటమ్మా? జగదీష్. ఓ 10 నిమిషాలు మమ్మల్ని ఇద్దరు వదిలేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్. ఏ ఆ 10 ఇంచ్ రాడ్ తీస్తారా? పోలీసులు పట్టుకోగానే అల్ఖైదా అని చెప్పడం ఒక టెక్నిక్ సార్. మనం ఎన్కౌంటర్ చేయటం మానేసి వాడి దగ్గర ఇన్ఫర్మేషన్ అడుగుతూ కూర్చుంటాం. వాడు చెప్పిన కథలు నమ్మి ప్రెస్ మీట్లు పెట్టి రషీద్ ఫ్రమ్ కరాచీ అని కోర్టులో కేసు ఫైల్ చేస్తారు. తర్వాత తెలుస్తుంది వాడు రషీద్ కాదు, జగదీష్ అని, హైదరాబాద్లో ఉంటాడని, ఓల్డ్ సిటీలో వాడికి ఒక షెడ్ ఉందని తెలిసి కేసు కొట్టేస్తారు. అసలు మ్యాటర్ ఏంటంటే సార్, వాడు ఫేకే, వాడి దగ్గర ఉన్న డాలర్స్ ఫేకే, వాడు ఖలీద్ మనిషి. సిటీలో వీళ్ళు ఫేక్ డాలర్స్ బిజినెస్ పెట్టారు సార్. అంతకంటే ఇంపార్టెంట్ మ్యాటర్ ఇంకోటి ఉంది సార్.
వన్ వీక్లో కలిత్ కెనియా వస్తుంది. వన్ డే ప్రైవేట్ హౌస్లో ఉంటున్నాడు సార్. మీరు ఊ అంటే వెళ్ళేసి వస్తుంది. ఒక్క ట్రైల్ వేద్దాం సార్, దొరికితే దొరుకుతాడు. నాకు సపోర్ట్గా ఒక నలుగురిని ఇస్తే చాలు. సి, అబ్రాడ్ ఆపరేషన్ అనేది అంత ఈజీ కాదు. 100 రూల్స్ అడ్డొస్తాయి. ఏదైనా జరగాలంటే ఆఫ్ ద రికార్డ్ జరగాలి. వెల్ ఓకే, నిన్ను కెన్యాకి పంపిస్తాను, అక్కడ కుర్రాలను ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ సార్. వెయిట్ 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 వెయిట్. కానీ దానికి ముందు నువ్వు ఒకటి చేయాల్సి వస్తుంది. ఏంటి సార్? అది డేట్ వేయకుండా నీ జాబ్కి రిసైన్ చేస్తున్నట్టుగా లెటర్ ఇవ్వాలి. ఎందుకంటే డిపార్ట్మెంట్ పని మీద నువ్వు కెన్యాకి వెళ్ళే రైట్స్ లేవు. పర్సనల్గా కెన్యాకి వెళ్ళావు, కుదిరితే ఏసే. ఒకవేళ నువ్వే పోతే ఇది డిపార్ట్మెంట్కి సంబంధం లేదు. హీ జస్ట్ వెంట్ ఆన్ హిస్ పర్సనల్ ట్రిప్ అని చెప్తాం. నువ్వు ఇచ్చిన రెసిగ్నేషన్ లెటర్లో డేట్ మార్చి ముందే రెసిగ్నేషన్ ఇచ్చాడు అని చెప్తాం. ఇంత రిస్క్ అవసరమా గంగారావు? వాణ్ణి చంపడం ఇట్స్ నాట్ అ జో. ఇక్కడి నుంచి కెన్యాకు వెళ్ళి ఏంటి రాస్తున్నావు? ఆలోచించుకోవటానికి ఏం లేదు సార్, ఇది కూడా నా రెసిగ్నేషన్ లెటర్. నేను కెన్యా వెళ్ళేలా చూడండి సార్. థ్యాంక్ యూ సార్. వాడి గట్స్ చూస్తుంటే నాకు కుళ్ళుగా ఉందయ్యా. నాకు కూడా సార్. సడన్గా ఇంటికి రమ్మని మెసేజ్ ఇచ్చారేంటి సార్? ఈ డ్రెస్లో చాలా బాగున్నావు. ఏదో మీ సాడిజం. సాడిజమా? కూర్చో, టీ తాగుతావా? తొక్కులో టీ ఎందుకు కానీ, ముందు మ్యాటర్ ఏంటో చెప్పండి. నేను కెన్యా వెళ్తున్నా. నేను కూడా రావాలా? అక్కర్లేదు, నేను ఒక్కడే వెళ్తున్నా. మరి కెన్యా గురించి నాకెందుకు? ఊరికెళ్ళే ముందు నీకు ఒక విషయం చెప్పాలనిపించింది, కానీ అది ఇలాంటి పరిస్థితుల్లో చెప్పాల్సి వచ్చిందని నేను అనుకోలేదు. సిట్యువేషన్స్ డిమాండ్ చేస్తున్నాయా? సిట్యువేషన్స్ ఏం డిమాండ్ చేయలా, నువ్వే. నేనే మొదట్లో నేను లవ్ చేయలా, కానీ నువ్వు మొన్న ఒక మాట అన్నావే, అక్కడ పడిపోయా. చెప్పండి సార్, ఎక్కడో పడ్డానన్నారు? నేను ఇంగ్లీష్లో చెప్తే బాగుంటుందేమో. సర్చ్. సర్చ్ ఏంటి సార్? సార్ మిమ్మల్ని సర్చ్ చేయండి. ఏ మిమ్మల్ని ఏంటి ఎత్తుతున్నారు? మీరు అరెస్ట్ హిమ్. ఎవరిని అరెస్ట్ చేసేది? నిన్నే. దేనికి? నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏం ప్లాన్ చేశారు సార్? ఏం ప్లాన్ చేసా? పట్టుకోండి. ఏం ప్లాన్ చేసావు? ఏ కేసు మీద అరెస్ట్ చేస్తున్నావు చెప్పు. చెప్పే చెప్పరా? గంగారాం అరెస్ట్ రాష్ట్రంలో సంచలనమైంది. ఇది తెలిసిన గంగారాం అభిమానులు పోలీస్ స్టేషన్ కి తండోపతండాలుగా తరలివచ్చారు. వారిని ఆపడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు. గంగారాం ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేశారో చెప్పాలంటూ అక్కడున్న పోలీసుల్ని నిలదీశారు. పోలీస్ డిపార్ట్మెంట్ సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు. ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ గంగారాం ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడు. నగరంలో డబ్బున్న వాళ్ళని ఎంతో మందిని బెదిరించి భయపెట్టి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. గంగారాం నాకు ఫోన్ చేసి కోటి రూపాయలు కావాలని బెదిరించాడండి. ఇవ్వకపోతే నాకు మాఫియాతో సంబంధాలు అంటుకట్టి ఎన్కౌంటర్ చేసి చంపేస్తానన్నాడు. ఎవరో ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని ప్రతి నెల 100,000 రూపాయలు ఇస్తున్నట్టు తెలిసింది. మొదట్లో పెళ్లి చేసుకుంటానన్నారు, ఆ తర్వాత ఉంచుకుంటానన్నారు, వెనకపోతే చంపేస్తానన్నారు. నెలకెంత ఇచ్చేవాడు?
నెలకి 100,000-150,000 ఇచ్చేవారు. గంగారాం ఇంట్లో దొరికిన ఈ డాక్యుమెంట్స్ బట్టి తెలిసిందేంటంటే అతనికి దుబాయ్లో ఒక హోటల్, స్విట్జర్లాండ్ దగ్గర ఆ ప్లేస్. ఇట్స్ 30 km ఫ్రమ్ జ్యూరిక్ సార్, సరౌండెడ్ బై వుడెడ్ హిల్స్ అండ్ ఆపిల్ గార్డెన్. మీకు గంగారాంపై అనుమానం ఎలా వచ్చింది సార్? అతను 4 రోజుల క్రితం ఉద్యోగం వదిలేస్తున్నట్టు రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చాడు. అప్పుడు వచ్చింది మాకు అనుమానం. దిస్ ఇస్ ద లెటర్, గంగారామ్స్ రెసిగ్నేషన్ లెటర్. గంగారాం రెసిగ్నేషన్ లెటర్ ని డిఐజీ భరత్ నందన్ మీడియాకి చూపించారు. అతను పచ్చి మోసగాడని ఆరోపించారు. హా బాయ్, ఠీక్ హై, ఆ ఇదరిచే ఏక్ మినిట్. ఏయ్ నిక్ ఫోన్. కేసీ హో గంగారాం, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఒక్కసారి నీతో మాట్లాడదామని చేశా, నీకు స్టోరీ చెబుతా విను. గంగారాం అనేవాణ్ణి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ని చేసింది నేనే. ఖలీద్, నేను డిఐజీ సత్తా ఉన్న కుర్రాడి కోసం వెతుకుతుంటే నువ్వు దొరికావు. నీ మెడలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని గంట కట్టి వదిలేశా. వదిలింది నా అపోనెంట్ తల్వార్ కోసం. ఇన్నాళ్ళు డిఐజీ నీకు ఇచ్చిన లిస్టు మొత్తం తల్వార్ గ్యాంగ్దే. వాడి గ్యాంగ్ని వాడిని నీతోనే లేపించేశాను. ఇది ఖలీద్ మలేషియాలో కూర్చొని వేసిన ట్రాప్. గాట్ ఇట్? హ్యాట్స్ ఆఫ్ టు యురా, నిన్ను మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నా. వాడింది ఫ్యాంటాస్టిక్ గేమ్. కానీ నువ్వు చేసిన తప్పేంటంటే నన్ను అపాయింట్ చేయటం. ఏయ్ పోనిటివ్. ఏయ్ ఏం చేస్తున్నావు రా, ఎవరికి పంపిస్తున్నావు మెసేజ్? తీసుకురా. ఎవరికి పంపించావురా మెసేజ్? ఎవరికి చెప్పరా? చెప్పు.